అనిపిస్తా సార్, రన్నింగ్ అయిపోయింది, మెడికల్ అయిపోయావు, ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఒక్కటి ఉంది, అది ఒక్కటి పాస్ అయితే అయిపోతుంది మాది. తీరా 2 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ పెడతాం 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 అని కూడా వచ్చి సైనికులు రక్తం కట్ట అక్కడ చలిల ఎండల కష్టపడుతూ చూసినాం. వాళ్ళకి పెన్షన్ అవసరం లేదంట. ఈ రాజకీయ నాయకులకేమో ఇంట్లో ఉండే వాళ్ళకేమో పెన్షన్ కావాలన్నట. ఇది ఎక్కడి న్యాయం? జీవితాలే నాశనం అవుతుంది, మా లైఫ్ ఏమున్నా సార్. కడుపు కాలి, మేము కోచింగ్లు 15 నెలలు కోచింగ్ లో అమౌంట్ పెట్టి ఉన్నాం సార్. సడన్లీ ఎగ్జామ్ క్యాన్సల్ అంటే మేము ఏం చేయాలి సార్? టీఓడి వచ్చిన 3 రోజులు 48 మంది చచ్చిపోయారు సార్. ఎవరు చెప్పుకోవాలి సార్ బాధ? ఇంట్లో మేము అందరం జాబ్ వస్తుంది అన్న, ఇంట్లో అందరికి మేము